ఒక రాజు ఉంటాడు ఆ రాజు చేసి కనబడ్డ రాజ్యాన్ని అన్ని ఆక్రమించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ రాజుకి ఏంటంటే రాజ్యాకాంక్ష ఎక్కువ ప్రతి రాజ్యంలో ఉన్న ధనం మొత్తం తీసుకొచ్చి తన రాజ్యంలోనే దాచుకోవడము ప్రతి రాజుని ఓడించడము సో ఇలా చేస్తూ వెళ్తూ ఉంటాడు కొన్ని రోజులకి ఏంటంటే రాజుకి అసలు మనశ్శాంతి అనేది కరువైపోతుంది రాత్రి కూడా నిద్ర కూడా రాదనమాట కళలో యుద్ధాలు ఆ కుతంత్రాలు ఎలా చేయాలి ఆ రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకోవాలి ఇక్కడి నుంచి మొత్తం డబ్బుని బంగారాన్ని ఎలా దాచుకోవాలి మొత్తం ఇదే టెన్షన్ ఉంటుంది రాజుకి అసలు ఆ టెన్షన్తో నిద్ర కూడా పోడు నైట్ మొత్తం అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు తర్వాత వచ్చేసి రాజుకి ఈ బాధను చెల్లాలన్నా బయటపడాల అని చెప్పేసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి స్వామీజీకి చెప్తాడు స్వామీజీ నాకు ఇలా అసలు నైట్ పూట నిద్ర రావట్లేదు నాకు ఎప్పుడు చూసినా కానీ మైండ్లో యుద్ధాలు అవివే మొత్తం మైండ్లో వస్తున్నాయి నాకు కొద్దిగా మనశ్శాంతి ఉండాలి ఏం చేయాలి మీరు ఏది అడిగిన ఇస్తా అని చెప్పేసి ఆ మునికి చెప్తాడు అప్పుడు ఆ ముని ఏమంటారంటే ఏమడిగిన అని చెప్పేసి ఏం అడిగిన ఇస్తాను రాజ్యం మొత్తం మీచేమన్నా కానీ ఇచ్చేస్తా నేను మళ్ళీ సంపాదించుకోగలను అని చెప్తాడు చాలా ప్రౌడ్గా అప్పుడు స్వామి ముని ఉంటాడు కదా నాకు ఏం అవసరం లేదు ఈ పాత్ర ఉంది కదా ఈ పాత్రలో మొత్తం నింపువు నువ్వు ఒక బంగారంతోటి నింపేసి బంగారు కాయిన్స్ తోటి నింపేయు అని చెప్తాడు సరే అని చెప్పేసి బట్టలు ఒక ఆజ్ఞాపించేసి బంగారు నాణాలు తెప్పించేసి ఆ పాత్రలో పోస్తూ ఉంటాడు పోస్తూ ఉంటే అవి అనమాట ఎంత ఎన్ని కిలోలు ఎన్ని మొత్తము తెచ్చినా కానీ లారీలలో తెచ్చినా కానీ అవి మొత్తం బండ్లలో తెచ్చి ఆ పాత్రలు వేసినా కానీ గ్యాప్ అనేది ఉంటుంది అనమాట ఆ పాత్రలు ఇంకా కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది తర్వాత రాజుకి అర్థం కాదు తెస్తనే పోతాడు తెస్తనే పోతాడు అసలు ఆ పాత్ర అనేది నిండదు తర్వాత స్వామీజీకి అడుగుతాడు స్వామీజీ మీరు నాకేదో టెస్ట్ పెడుతున్నారు అసలు ఇదేదో మాయా పాత్ర ఉన్నట్టుంది నేను అసలు నా రాజ్యంలో ఉన్న బంగారం మొత్తము తీసుకొచ్చి వేసాను అయినా కానీ నిండట్లేదు మీరు నాకేదో పరీక్ష పెడుతున్నారు స్వామీజీ ఇప్పటికే నేను చాలా టెన్షన్లు ఉన్నా అది ఇదని ప్రాధాయపడతాడు తర్వాత ఇక స్వామీజీ చెప్తాడు ఇది ఇది మాయా పాత్ర కాదు ఇది వచ్చేసి ఒక రాజు యొక్క పూర్వతో చేసిన పాత్ర ఇది అందుకే ఇది నిండట్లేదు అంటే అవునా స్వామీజీ ఎవరో రాజు అది ఇదని అడుగుతాడు రాజు అప్పుడు స్వామీజీ ఏం చెప్తాడంటే పూర్వం కూడా నీలాగానే ఒక రాజు ఉండేవాడు అతడు వచ్చేసి ఏంటంటే ప్రపంచాన్ని జయించాలి అని చెప్పేసి అతనికి కాంక్ష ఉండేది సో ఆ విధంగా అతడు వచ్చేసి ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళేవాడు ప్రతి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ పోయేవాడు తర్వాత ఒక ఏజ్ ఉన్నంత వరకు అతడు అనుకునేవన్నీ సక్రమంగా జరిగినాయి ఒక ఒక నలభై ఏళ్ళ దాకా కూడా అతను అసలు ఓటమి అనేది ఎరగాడు అలాంటి రాజుకి ఏంటంటే తర్వాత ఏజ్ తగ్గుతా పోయింది తర్వాత అపజయాలు రావడము ఇలాంటివన్నీ జరిగినాయి తర్వాత వచ్చేసి అతడు ప్రపంచాన్ని జయించాలి అన్న కోరిక తీరకుండానే ఒక యుద్ధంలో చనిపోయిండు అందుకే అతని పురితో చేసిన పాత్ర ఏదైతే ఉందో దానికి ఇంకా ఆశ అనేది తీరలేదు అది ఎంత వేసినా కానీ దానికి ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది ఆ పాత్ర సో అతను ఆ కాక్ష వీడింటే మనశాంతిగా చనిపోయేవాడు అది ఇదని చెప్తాడు స్వామీజీ సో ఇప్పుడు రాజుకి అర్థమైపోతుంది అనమాట అప్పుడు ముని ఏం చెప్తాడంటే నువ్వు కూడా ఇప్పటివరకు నువ్వు ఏదైతే సాధించినావో ఆ విజయాలు చాలు నీ ప్రజలని మంచిగా చూసుకో నువ్వు మన మనశ్శాంతిగా ఉండాలి అంటే నువ్వు నీ కోరికలని అదుపులో పెట్టుకోవాలి నీ కోరికలను జయిస్తేనే నీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది అని స్వామీజీ చెప్తాడు అప్పుడు రాజుకి అర్థమైపోతుంది అవును కదా నేను ఒక రాజ్యాన్ని గెలవగానే ఇంకో రాజ్యము ఇంకో రాజ్యము ఆ రాజ్యాన్ని గెలవాలి ఈ రాజ్యాన్ని గెలవాలి సో నా కోరికలకు అంతు అనేది లేకుండా పోయింది దానివల్లనే నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడట్లేదు నా దేశ ప్రజల్ని కూడా పట్టించుకోవట్లేదు నా దగ్గర ఎంత ధనం ఉందంటే నేను ఇంకొక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల వరకు కూడా నా ప్రజలని ఏ లోటు లేకుండా చూసుకోగలను అయినా నాకు ఎందుకు ఇంత ఆశ అని చెప్పేసి ఆ రోజు నుంచి రాజుకి కొద్దిగా బుద్ధి వస్తుంది అనమాట బుద్ధి వచ్చేసి ఆ యుద్ధాలు చేయడం అవన్నీ ఆపేసి వాళ్ళ దేశ ప్రజల్ని మంచిగా చూసుకోవడం మొదలు పెడతాడు తర్వాత ఆయనకు వచ్చేసి ఏంటంటే మంచిగా మనశ్శాంతి ఉంటుంది నైట్ నిద్రపోవడం అలాంటివన్నీ జరుగుతాయి అనమాట